కేంద్రంలో కుమ్మరి సంఘం సభ్యులు భారీ ర్యాలీగా మెదక్లో జరిగే బహిరంగ సభకు తరలి వెళ్లారు. ముందుగా కౌడిపల్లి మండల కేంద్రంలో ఉన్న స్థానిక పెట్రోల్ పంపు నుండి రామాలయం వరకు నినాదాలు చేసుకుంటూ తరలి వెళ్లారు. కుమ్మరి వాళ్లంతా గత కొన్ని సంవత్సరాలుగా కుల వృత్తికే పరిమితమయ్యామని, నేడు ఆధునాతన పద్ధతులలో వచ్చిన కుండలను ప్రజలు వాడుతున్నారని, దానిపై ఆధారపడి ఉన్న మాకు ఉపాధి కరువైందని, కుమ్మరులలో 50 సంవత్సరాల పైబడిన వారికి పింఛన్ సదుపాయం కల్పించాలని, అధునాతన పరికరాలు మాకు కూడా సమకూర్చాలని, కుల వృత్తి తప్ప మరి ఏ ఇతర వృత్తి పనిచేయని మాకు ప్రభుత్వం అండగా ఉండి కుమ్మరులను ముందుకు నడిపించాలని, ఈరోజు మెదక్లో జరిగే భారీ బహిరంగ సభకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందిరెడ్డి హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి మండల గౌరవ అధ్యక్షుడు తునికి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షులు వెంకటేశం, కోశాధికారి మల్లేశం, సభ్యులు శ్రీను, దాసు, విఠల్, నర్సింహులు, బాలేష్ తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకు 3000 పింఛన్ ఇవ్వాలని, మళ్ళా ప్రతి మండలంలో కుమ్మరులు కుండలు అమ్ముకోవడానికి కొంగోలు ఒక యాడు ఏర్పాటు ఎక్కను ఉంటే లెంకుందామంటే కూడా మాకు ఎవరు స్ఫోటిస్తలేరు. దాని వలన మీరేమైనా సహకారిస్తామని చెప్పి మా అభిప్రాయంతో మేము చెప్తున్నాము ఇక్కడ.